ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడును నిత్య స్తోత్రార్హుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము నవంబర్ 21 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా మా యొక్క సహవాసము యొక్క పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆయన సన్నిధి మీతో ఉంచి మీ కుటుంబములకు క్షేమమును, మీకు మీ పిల్లలకు దీర్ఘాయువును ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యము వినడానికి ప్రభువు మనకిస్తున్న కృపకై ఆయనకు మనమెంతో రుణస్థులమై ఉన్నాం. వాక్యం వినుట ద్వారా మన జీవితాలలో ఎన్నో ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి విషయాలలో మెలకువ కలిగి బ్రతకడానికి, జీవితములో ప్రభు సన్నిధిని అనుభవించడానికి, ఆయన రాకడకు సిద్ధపడడానికి ఉపయోగపడుతుంది. ఇవి దేవుని యొక్క జీవము గల మాటలు. ఈ మాటలలో జీవముంది. అవి మనకు నెమ్మదిని, జీవమును అనుగ్రహిస్తాయి. గనుక నిర్లక్ష్యతగా కాకుండా ఆసక్తి కలిగిన వారమై దేవుని మాటలు వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. ప్రతి ఉదయకాలము వేళ ఆయన మాటలు వింటూ దీవించబడుతూ మన కార్యక్రమమును ప్రారంభించుకుందాం. రండి, దేవుని వాక్యమును చదువుకొని ప్రభువు మాటలు విందాం. కీర్తనల గ్రంథము 28వ కీర్తన 7వ చరణం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికయించెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, పరమతండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రేమచేత మమ్ములను బ్రతికిస్తూ మా యొక్క పాప పరిహారము నిమిత్తం నిత్య నాశనము నుండి రక్షించడానికి సిలువలో మీరు ప్రాణమును అర్పించి మమ్మల్ని విమోచించుకున్నందుకై స్తోత్రం. ఈ ఉదయకాలము వేళ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి. మేము బలహీనులం, కనికరము చూపండి. కుటుంబాలలో సమాధానమును, నెమ్మదిని దయచేయండి. అనేక మంది బిడ్డలు వాతావరణ పరిస్థితులను బట్టి అనారోగ్యం పాలవుతున్నారు. అనారోగ్యముగా ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి. అనేక మంది పలు విధములైన సమస్యల చేత కృంగియున్నారు. వాటి నుండి వారికి విడుదల కలిగించండి. పాప బంధకాలలో నుండి వారిని విమోచించండి. దురాత్మ కట్లలో నుండి విడుదల కలిగించండి. నశించు ప్రతి బిడ్డ రక్షింపబడినట్లుగా, రక్షింపబడిన బిడ్డ పడిపోకుండా స్థిరముగా నిలబడినట్లుగా మీ కార్యములు జరిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము ప్రతీ దినం కీర్తనల గ్రంథము వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఈ దినము 28వ కీర్తన 7వ చరణాన్ని చదువుకున్నాం. దీనిలో కీర్తనాకారుడైన దావీదు దేవునిని ఎలా స్తుతిస్తున్నాడో, ఎందుకు స్తుతిస్తున్నాడో, దానికి కారణాలేమిటో, ఈ విషయములో ఆయన మనకి చక్కనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. దేవునిని
కీర్తనలతో నేను స్తుతిస్తున్నాను అన్నాడు. కీర్తనలతో ఎందుకు స్తుతిస్తున్నాడు అనంటే, దేవుడు తన జీవితములో చేసినటువంటి కార్యములు, ఆయన తన జీవితములో అనుభవించిన మేళ్లను జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నాకు ఆశ్రయము, నా కేడెము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగింది. అందును బట్టి నా హృదయం ఎంతగానో సంతోషిస్తూ ఉంది. అందుకే కీర్తనలతో నేను ప్రభువుని స్తుతిస్తున్నాను అని చెప్పి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. దావీదు ఒక గొప్ప రాజు, కానీ అతడు దేవునిని ఆశ్రయముగా చేసుకున్నాడు. వాక్య గ్రంథము ప్రకారం ఒక వ్యక్తి దేవునిని ఆశ్రయిస్తే, లేక దేవునిని ఆశ్రయముగా చేసుకుంటే, ఆ వ్యక్తిని దేవుడు వర్ధిల్లా చేస్తాడు అని వాక్యమును బట్టి మనకు అర్థమవుతుంది. దినవృత్తాంతముల 2:26:5 దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవుని వాక్యమునందు ఉజ్జియా అనబడుతున్న యోదా రాజు దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాడు. మనము దేవునిని ఆశ్రయిస్తే, ఆయన మనకు ఆశ్రయముగా ఉంటే మనము వర్ధిల్లతాం. నేడు అనేక మంది వర్ధిల్ల లేకపోవడం గల కారణం దేవునిని ఆశ్రయించుట మానివేసి మనుషులను వారు ఆశ్రయిస్తున్నారు. సహాయము కొరకు మనుషుల దగ్గరకు పరిగెడుతున్నారు. ప్రియులారా, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుడు మన విషయములో కార్యము చేయకపోతే ఏ మనుషుడు మనకు సహాయము చేయలేడు. దేవుడు చేస్తే ఏ మనుషుడు మనకి వచ్చేటువంటి మేలుని ఆపలేడు. అయితే మనము దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయుదు అని ప్రవక్త అయిన యెషయా చక్కగా మాట్లాడాడు. యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచియున్నాడు. ప్రియులారా, మనకున్నటువంటి సమస్యలలో లేక ఇబ్బందులలో, కష్టాలలో, మనకున్నటువంటి పరిస్థితులలో మనము తల్లడిల్లిపోతూ తుఫానుకు అటూ ఇటూ కదలిపోయే చెట్లు వలె మనము కదిలిపోతాం. అయితే ప్రభువు మనకు ఆశ్రయమైనప్పుడు, ఆయనను మనము ఆశ్రయించినప్పుడు ఆయన మనకు కేడేములాగా ఉంటాడు. కేడేము అనగా ఢాలు. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక చేత్తో ఢాలుని, ఒక చేత్తో ఈటెను పట్టుకునుంటాడు, లేక కత్తిని పట్టుకుంటాడు. కత్తి ఎదుట శత్రువును వధించడానికి, ఢాలు శత్రువు తనను కొట్టినప్పుడు తనను కాపాడుకోవడానికి అడ్డము పెట్టేటువంటి ఒక ప్రాకారము లాంటిది. గనుక దేవుడు మనకెలాంటి వాడు అంటే కేడెమయ్యున్నాడు అని వాక్యము బోధిస్తుంది. ఆయన మనకు ప్రాకారము వలె ఉంటే ఆయనను దాటి మన దగ్గరకు రాగలిగినటువంటి శత్రువు ఎవరూ లేరు. ఆయనను దాటి మనల్ని ముట్టుకోగలిగినటువంటి శక్తి ఏదీ లేదు.
దేవుడు మనకు కేడేమయ్యున్నప్పుడు మనకు సురక్షత ఉంటుంది, మనలను కాపాడతాడు ప్రభువు. దేవుని పిల్లలుగా ఎన్నో విషయాల్లో ఈరోజున మనము ఇబ్బంది పడుతున్నాం. పిల్లల జీవితాలను బట్టు, లేక మనకున్న ఉద్యోగాలను బట్టు, లేక కుటుంబ పరిస్థితులను బట్టు, చేస్తున్న వ్యవసాయాన్ని బట్టు, వ్యాపారాన్ని బట్టు, చదువుని బట్టు, ఇలాగా ఎన్నెన్నో విషయాలలో మనము అనుకున్నటువంటి ఫలితం పొందలేదని, నేను అనుకున్నది జరగలేదని, నా పరిస్థితులన్నీ కూడా ఇలాగు తారుమారయ్యాయని ఎన్నో విషయాల్లో కలవరపడుతూ ఉంటాం. అయితే దావీదు దేవునిని ఆశ్రయముగా చేసుకున్నప్పుడు దేవుడు తనకు కేడెమై తనలను కప్పాడు. దేవుని యందు నమ్మిక ఉంచాడు గనక తన నమ్మకత్వాన్ని దేవుడు పాడు చేయకుండా అద్భుతమైన రీతిగా సహాయాన్ని అందించాడు. అందును బట్టి దావీదు హృదయం ఎంతగానో సంతోషిస్తుంది. ఈ దినమున వాక్యం వింటున్న నీవు ఎవనివైనను, ఏ కుటుంబానికి చెందిన వ్యక్తివైనను, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న విపత్తులను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, ఇప్పటి వరకు నావారు అన్నవారే నిన్ను వదిలిపెట్టి గాయపరిచి వెళ్ళిపోయి ఉండవచ్చు, నీవారే నిన్ను మోసగించి ఉండవచ్చు, అందరూ నిన్ను నిందించి ఉండవచ్చు, నిన్నటి వరకు పొగిడిన వారే నిన్ను దూషించి ఉండవచ్చు. భయపడవద్దు, నీకు ప్రభు తోడుగా ఉంటాడు. ఆయన అస్తములు ఎప్పుడు కూడా నీ వైపు చాపి నిన్ను ప్రేమతో ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయనకు ఏ భేదమును లేదు. ఎట్టి పాపి అయినను ఆయన యద్దకొచ్చి చరణ కోరితే ఆయన ఆ వ్యక్తిని త్రోసివేసేవాడు కాడు. గనుక ఈ దినమే అనుకూల సమయమందు ప్రభు పాదాల యద్దకు చేరదాం, ఆయనను ఆశ్రయముగా చేసుకుందాం. ఆయన మనల్ని కేడేము వలె కప్పి శత్రుబాధల నుండి, లోక సమస్యల నుండి మనల్ని సంరక్షించి కాచి కాపాడుతాడు. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి మనకు తోడయ్యుండునుగాక. ఆమేన్.